లాక్డౌన్ను ఎప్పుడైతే అన్లాక్ చేశారో ఎప్పుడైతే ఒకటో విడత లాక్డౌన్ మొదలయ్యి ఐదో విడత లాక్డౌన్ వరకు చేరిందో దానితో పాటు సడలింపులు మినహాయింపులు అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్లాక్ అయిన తర్వాత లాక్డౌన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ దేశ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోంది ఈ లాక్డౌన్కి సంబంధించి అనేది అందరిలో ఒక ప్రశ్న రేకెత్తుంది ఎందుకంటే మిగిలిన దేశాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాయి పూర్తిగా లాక్డౌన్ అమలు చేసిన తర్వాత అంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏం చేసింది అనేది ఒక్కసారి వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక మళ్ళీ కఠినంగా ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను కంటిన్యూ చేశారు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే పూర్తిగా వంద శాతం లాక్డౌన్ అమలు చేయాలి అనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్న కొన్ని దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఇప్పుడు మన దేశం కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకోబోతుందా అనేది ప్రధానంగా వినిపిస్తున్నాం సో ఎందుకు అంటే ఎప్పుడైతే అన్ అన్లాక్ చేసి మినహాయింపులు సడలింపులు పెంచారో కేసుల సంఖ్య పెరిగిపోయింది ఒక్క నేను రోజు చూసుకుంటేనే దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి అంటే ఇది ఆ వ్యవహారం కాదు మొత్తం ప్రస్తుతం రెండు పాయింట్ డెబ్బై ఆరు లక్షల పైచీలకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే ఈ జూలై నెలాఖరుకి ఈ నెల కాకుండా వచ్చే నెలాఖరుకి ఈ ఈ సంఖ్య కేసుల సంఖ్య రెట్టింపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఇప్పటికే ఒక అంచనా ప్రకారం చూసుకుంటే ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇదే తీరులో కనుకొన కొనసాగితే జూలై ముప్పై ఒకటి నాటికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కేసులు నమోదవడం ఖాయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క రాష్ట్రంలోనే తీవ్రత ఇలా ఉంటే గనక మిగిలిన రాష్ట్రాల సంగతి దీనికంటే భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వస్తున్నారు నిపుణులు ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ యథావిధిగా వంద శాతం లాక్డౌన్ తప్పదా అనేది ఒక ప్రశ్న రేకెత్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలై కుప్పకూలిపోయింది ఈ ఇన్ని రోజులు లాక్డౌన్ కారణంగా మరోవైపు కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే సమస్యలు ఎక్కువగానే ఉంటాయి కానీ తగ్గవనే మాట వినిపిస్తోంది అంటే ఈ మహమ్మారి రోగానికి మందు ఇంకా ఎప్పుడైతే రాలేదో వ్యాక్సిన్ ఎప్పుడైతే కనిపె కనిపెట్టలేదో దీని తీవ్రతను అరికట్టడం కూడా అసాధ్యం అనేది కూడా ఇప్పుడు అందరికీ అర్థమైపోయిన విషయమే ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యగా దీన్ని చూస్తే గనక మన ప్రాణాలను మనం కాపాడుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది కొందరు మాట ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు పెరుగు పోయినా సరే ఆకలి చావులు పెరుగుతాయి అప్పుడైనా కోల్పోయేవి మన ప్రాణాలే కదా అని మరికొందరు వినిపిస్తున్నమాట అంటే ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ లాక్డౌన్ కొనసాగిస్తే అది ఎన్ని రోజులు పెడతారు మళ్ళీ వారం రెండు రోజులు పెడతారా పూర్తిగా ఒక నెల పెడతారా అదే కనుక జరిగితే అప్పటి వరకు ప్రజలు ముందుకు వెళ్లేదెట్లా అంటే ప్రజల జీవనం ఏ విధంగా కొనసాగుతుంది ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు పడే ఇబ్బందులని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏదో మారటోరియం అదని ఇదని చెప్పినా దానివల్ల పూర్తి వెసులుబాటు అయితే ఉండదు అది ఏదో తాత్కాలిక ఉపశమనం మాత్రమే అది కూడా తాత్కాలిక ఉపశమనం అని అనుకోవడానికి లేదు భవిష్యత్తు ఏంటనేది చూస్తే ఒక ఒక భయంతో ఈ తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకునే పరిస్థితి అనమాట ఇప్పుడు మారిటోరియంకి మనం అప్లై చేసుకుంటే తర్వాత ఎన్ని వేల రూపాయలు మనం అధికంగా చెల్లించాల్సి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఇప్పుడు మరొకసారి ఈ లాక్డౌన్ హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ చేస్తారు అనే వాదనలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోడీ అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది చూద్దాం మరొకసారి లాక్ డౌన్ ని ఇంకా అన్లాక్ చేయకుండా పూర్తిగా లాక్ చేసు బిగించేస్తే వంద శాతం లాక్డౌన్ను ప్రకటిస్తే పరిస్థితి ఏంటి ఎటువంటి నిర్ణయం తీసుకొని ఎటువంటి ఆర్థిక సాయం అందించిన తర్వాత ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా లేదంటే ప్రజలకు ఇలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పడేసే మళ్ళీ పూర్తి వంద శాతం లాక్డౌన్ ఏర్పాటు చేస్తారా అదే కనుక జరిగితే ఎటువంటి తిరుగుబాటు వస్తుంది ప్రజలు ఎంతవరకు దాన్ని అంగీకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ప్రజలకు అండగా నిలబడతాయి ఎటువంటి భరోసా కల్పిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్